హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఫార్మ్ అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ వీరబ్రహ్మం, సర్టిఫైడ్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ బీఫార్మ్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఎల్హెచ్ టెస్ట్ అంటే ఏంటి, దాన్ని ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఎవరికి అవసరం అనేది క్లియర్ గా చెప్తాను. సో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఎల్హెచ్ టెస్ట్ అంటే ఏంటి అనే దానికి ముందుగా అసలు ఎల్హెచ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. ఎల్హెచ్ టెస్ట్ అంటే ఏంటి అనేది 100లో 40% తెలిసి ఉంటే 60% తెలియదు అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఎల్హెచ్ అంటే లూటిలైజింగ్ హార్మోన్. ఈ హార్మోన్ వల్లే స్త్రీ శరీరంలో అండం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి కన్ఫామ్ గా 100% చెప్పగలిగే హార్మోన్ ఈ ఎల్హెచ్ హార్మోన్ అనమాట. ఈ ఎల్హెచ్ హార్మోన్ స్త్రీ శరీరంలో ఎప్పుడైతే బాగా మేజర్ స్థాయిగా రిలీజ్ అవుతుందో, అంటే ఎప్పుడైతే ఆ వాల్యూ అనేది పీక్ స్థాయికి వెళ్తుందో, ఆ రోజు ఆ స్త్రీ శరీరంలో అండం రిలీజ్ అయ్యింది అన్నట్టు అనమాట. అంటే స్త్రీ శరీరంలో నెలకి ఒక్కరోజు ఒక్క అండం మాత్రమే రిలీజ్ అయింది. అది ఎప్పుడు రిలీజ్ అవుద్దో తెలుసుకుంటే దానివల్ల యూజ్ ఏంటంటే, ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఉంటారో, కొంతమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళకి అండం ఎప్పుడు రిలీజ్ అయ్యిద్దో తెలియక వాళ్ళకి ఆ అండం రిలీజ్ అయ్యే టైంలో కలవటం కుదరక మిగతా రోజుల్లో కలిసినప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ ఎంత ట్రై చేసినా రాదు. సో అదే అండం ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసుకునే డేటు ఉందనుకోండి, తెలుసుకున్నారనుకోండి. సో వేరే పనులు ఏమైనా ఉన్నా సరే అండం రిలీజ్ అయ్యే డేట్ ని కలిశారు అంటే ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిపోద్ది. ఇన్ కేస్ మీకు ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటున్నారు, అంటే బిఫోర్ మ్యారీడ్, లేదు అంటే మ్యారేజ్ అయిన తర్వాత అయినా సరే ఇప్పుడప్పుడే పిల్లలు వద్దు అనుకుంటున్నారు, అలాంటప్పుడు ఏం చేయాలి? వేరే మెథడ్స్ అన్ని ఫాలో అయ్యే కంటే ఈ మెథడ్ చాలా సింపుల్ అండ్ ఇంటి దగ్గర నుండి మీరే చూసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైతే ఓవలేషన్ డేట్ మీకు అవుతుందో, సో ఆ రోజు మీరు స్కిప్ చేసుకొని మిగతా రోజుల్లో మీరు ఇంటర్ కోర్స్ చేసుకున్నా, మీరు ఎన్ని సార్లు చేసుకున్నా, ఎంత టైం చేసుకున్నా సరే ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో ఇది మేజర్ గా ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్న వాళ్ళకి, ప్రెగ్నెన్సీ వద్దు అనుకున్న వాళ్ళకి కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీ వద్దు అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని బాగా ఫాలో అవ్వాలి. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అన్వాంటెడ్ కిట్లు యూజ్ చేసి మళ్ళీ మీరు ఆ బ్లీడింగ్ అయ్యేంత వరకు చూసుకొని ఆ ప్రెగ్నెన్సీ క్లియర్ అయిందా లేదా, అబార్షన్ కంప్లీట్ గా అయిందా లేదా, ఇన్కంప్లీట్ అయితే ఏం చేయాలి, ఏ తలనొప్పులు అన్ని పడే బదులు మీరు కావాలి అనుకున్న వాళ్ళు ఎలాగో కలుస్తారు, చేసేది ఏం లేదు. ఇప్పుడు ఓయోలు ఉన్నాయి, హైదరాబాద్ లో ఉన్నాయి, ఆ బెంగళూరు, చెన్నై ఇట్లా ప్రతి నగరాల్లో ఓయోలు ఉన్నాయి. సో పెళ్లి అయినా కాకపోయినా అది లీగలే కాబట్టి, కలవటం అనేది ఇంకా ఎవరు చెప్పినా ఆగరు కాబట్టి, బట్ మీరు కలిసిన సేఫ్ సైడ్ లో కలవటం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కాంప్లికేషన్స్ కెళ్ళి దానికి కిట్లు యూజ్ చేసుకొని దాన్ని క్లియర్ చేసుకోవడానికి నానా బాధలు పడే బదులు ఈ ఎల్హెచ్ టెస్ట్ చేసుకోవడం వల్ల మీకు ఆ ఓవలేషన్ డేట్ అంటే ఆ ఎగ్ రిలీజ్ అయ్యే డేట్ అనేది మీకు క్లియర్ గా తెలుస్తుంది కాబట్టి ఆ రోజు మీరు పోస్ట్ పోన్ చేసుకొని తర్వాత 2 రోజుల తర్వాత మీరు మీట్ అయ్యారు అంటే ప్రెగ్నెన్సీ అనేది ఖచ్చితంగా రాదు. సో దానికోసం అని చెప్పేసి ఈ టెస్ట్ అయితే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది, ఎవరికి ఇద్దరికి ఉపయోగపడుతుంది. పెళ్లి అయినా పెళ్లి కాకపోయినా మీకు ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నా, ప్రెగ్నెన్సీ వద్దు అనుకున్నా కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో అయితే ఈ ఎల్హెచ్ టెస్ట్ ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఎవరికి అవసరం అనేది ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. యాక్చువల్ గా మహిళల్లో 3 కేటగిరీస్ లో ఉంటారండి, ఏది, మెన్స్ట్రుల్ సైకిల్. కొంతమందికి రెగ్యులర్ గా మెన్స్ట్రుల్స్ వస్తాయి, వాళ్ళకి అంటే 28 రోజులకు గాని 30 రోజులకు గాని ప్రతి నెల పీరియడ్ వచ్చేసి. కొంతమందికి ఇర్రెగ్యులర్ గా ఉంటాయి, అంటే వాళ్ళకి ఎప్పుడు వస్తాయి అనేది కరెక్ట్ గా వాళ్ళకి కూడా చెప్పలేరు అనమాట, కొంచెం అటు ఇటుగా చెప్తారు. ఒక నెల కొంతమందికి డిలేడ్ గా వస్తూ ఉంటాయి, అంటే ఎట్లా, ఒక నెల 35 రోజులకు రావటం, ఒక నెల 45 రోజులకు రావటం, ఒక నెల 40 రోజులకు రావటం, అట్లా డిలేడ్. ఇట్లా ఈ 3 రకాల కేటగిరీస్ కి సంబంధించి మహిళలు అనేది ఉంటారు. అయితే ఈ రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకి సంబంధించి ఈ టెస్ట్ అనేది అవసరం లేదు. ఇక్కడ క్లియర్ గా వినండి, రెగ్యులర్ గా పీరియడ్స్ ఎవరికైతే వస్తాయో, సో వాళ్ళకి ఎల్హెచ్ టెస్ట్ తోటి పని లేదు. ఎందుకు లేదు అంటే రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఒక్కరోజు అటు ఇటుగా మీకు బ్లీడింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ రోజు నుంచి 14వ రోజుకి ఒక్కరోజు అటు ఇటుగా అండం అనేది రిలీజ్ అవుద్ది. అంటే ఆ రోజు లూటిలైజింగ్ హార్మోన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి అనమాట. సో మీరు ఈ ఫెర్టిలైజేషన్ పీరియడ్ ఏదైతే ఉందో దీన్ని స్కిప్ చేసుకొని మీరు కావాలి అనుకున్నా వద్దు అనుకున్నా మీరు దాన్ని ఫాలో అయిపోవచ్చు. ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయో, ఎవరికైతే డిలేడ్ పీరియడ్స్ ఉంటాయో, వాళ్ళకి ఎల్హెచ్ హార్మోన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది
అవుతుందో తెలియదు, అంటే అండం ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. అలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నా, ప్రెగ్నెన్సీ వద్దు అనుకున్నా, ఈ మెథడ్ ఏది, ఈ ఎల్హెచ్ టెస్ట్ అనే మెథడ్ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో దానికి మరి వాళ్ళు ఎప్పుడు టెస్ట్ చేసుకోవాలి అంటే, సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళు, డిలేడ్ పీరియడ్స్ వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఈ అండం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఎల్హెచ్ హార్మోన్ అనేది ఎప్పుడు పీక్ స్థాయికి వెళ్తుంది అని చెప్పేసి ఈ రెండిటి వాళ్ళకి కనుక్కోవడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో అయినా దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఏ రోజు చేసుకుంటే మీకు ఈ ఓవలేషన్ డేట్ అనేది మీకు అర్థమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయినా డిలేడ్ పీరియడ్స్ అయినా మీకు ఒక ఎక్స్పెక్టెడ్ డేట్ అనేది మీకు ఉంటుంది. ప్రతి ఒక్క అమ్మాయికి వాళ్ళకి డిలేడ్ పీరియడ్స్ అయినా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయినా ఒక రకంగా అర్థమవుద్ది డిలే ఎక్స్పెక్టెడ్ పీరియడ్ ఎప్పుడు ఉండొచ్చు అనేది. సో మీకు ఎక్స్పెక్టెడ్ పీరియడ్ ఎప్పుడైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు 45 రోజులకి వచ్చింది అనుకోండి, సో ఆ 45 రోజుల్లో నుంచి ఒక 14 రోజులు ఆ రోజు నుంచి తీసేయాలన్నమాట. ఇక్కడి నుంచి కాదు, ఆ రోజు నుంచి 45వ రోజు నుంచి 14 రోజులు వెనక్కి లెక్కేసుకోవాలి. అంటే ఎప్పుడు 31వ రోజు మీకు ఎగ్ రిలీజ్ అయ్యిద్ది అన్నట్టు. అంటే ఆ 31వ రోజు కాడి నుంచి ఒక 3 రోజులు ముందుకు కానీ 2 రోజులు వెనక్కి కానీ టోటల్ గా 5 రోజులు మీకు టెస్ట్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఎల్హెచ్ టెస్ట్ కిట్ లో మీకు 5 పొలలు ఉంటాయి, 5 రోజులు చేసుకోవాల్సి వస్తుంది. ఈ 5 రోజులు కూడా మీ ఎక్స్పెక్టెడ్ పీరియడ్ డేట్ ఏదైతే ఉంటుందో దానికి 3 రోజుల ముందుకి, ఎక్స్పెక్టెడ్ డేట్ కి 2 రోజులు వెనక మాలకి, ఈ 5 రోజులు చూసుకోండి. ఈ 5 రోజులు చూసుకొని మీకు ఏ రోజు అయితే 2 లైన్స్ వస్తాయో అంటే పాజిటివ్ వచ్చిందో ఆ రోజు మీకు ఈ ఎల్హెచ్ హార్మోన్ అనేది పీక్స్ కి రిలీజ్ అయింది అన్నట్టు అర్థం. అంటే మీకు ఆ రోజు ఆ స్త్రీ శరీరంలో ఎగ్ రిలీజ్ అయిన డేట్ అన్నట్టు అర్థం. సో ఆ రోజు ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్న వాళ్ళు ఆ రోజు ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ గా మీట్ అవ్వాలి. ప్రెగ్నెన్సీ వద్దు అనుకున్న వాళ్ళు మాత్రం ఆ రోజు అస్సలు అంటే అస్సలు మీట్ అవ్వకూడదు అనమాట. సో అది అనమాట. ఇంకా ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి కాల్ మీ ఫోర్ యాప్ నుంచి కాల్ చేయండి, లేదు అంటే కామెంట్ చేయండి. కామెంట్ లో రిప్లై ఇచ్చేది అయితే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఒకవేళ నేను రిప్లై ఇవ్వలేకపోయాను అంటే కాల్ మీ ఫోర్ యాప్ నుంచి కానీ, లేదు అంటే మనకు ఒక నెంబర్ ఉంది, సో ఆ నెంబర్కి కానీ పే చేసి మీరు మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ.